అర్థమైంది, బాగా లేట్ అయింది, మీరు నన్ను క్షమించాలి. దీనికి కారణం చెప్తాను, వినండి. ఇందులో నేను వాడిన కళాశాల పేర్లు కల్పితాలు. ఒకవేళ ఆ పేరు చూసాక మీకు ఏదైనా కళాశాల గుర్తొస్తే గుర్తొస్తే మిగతా తట్లే తర్వాత చెప్తాను. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. గురుజీ ఎప్పుడు చూడు అదే ఇంట్రో. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం అనే కొత్తగా ఏదైనా ట్రై చేయి గురుజీ. కొత్తగానా? సరే, అందరినీ ఆనందంగా ఇప్పుడు ఈ క్షణం ఉరుతులోగించడానికి ఋషి విద్యకి రూపీస్ విద్యకి ఎంతగా ఏప్రిల్ ఫూల్ అయిపోతున్నామో ఒక వీడియోలో ఓపెన్ చేసి ఔత్సాహికంగా అందరితో ఆహా అనిపించుకోవడానికి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఎడ్యుకేషన్ లేని సిస్టమ్ లేని ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. షార్ట్కట్లో చెప్పాలంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. ఇప్పుడు నేను చెప్పేది అన్ని స్కూల్స్ గురించి కాదు, కానీ మాక్సిమం స్కూల్స్ ఇలానే ఉంటాయి. స్కూల్ 15 కిలోల పిల్లలతో 10 కిలోల బస్తాలు మోయిస్తూ టార్చర్ ని టాడ్లర్ ఏజ్ లోనే పరిచయం చేసే ఓ ప్రదేశం. ఇక్కడ క్లాస్ లో పాఠాలు తక్కువ, పనిష్మెంట్లు ఎక్కువ ఉంటాయి. మే ఐ కమ్ ఇన్ సార్? 10 సెకండ్స్ లేట్, బెంచ్ ఎక్కి నిలబడు. 90 మార్క్సేనా? బెంచ్ ఎక్కి నిలబడు. యూనిఫామ్ ఎంట్రా సరిగా లేదు, బెంచ్ ఎక్కి నిలబడు. సార్ ఫీజు కొంచెం లేట్ అవుతుందన్నారు నాన్న. రే ఫీజే కదా, ఏం పర్లేదు, నువ్వేం బెంచ్ ఎక్కి నిలబడొద్దులే, వెళ్ళి క్లాస్ బయట నిలబడు. ఒక్కసారి థింక్ చేయండి, చిన్నపిల్లలు ఈ టైప్లో అవమానాలు తట్టుకోగలరా? లేదు. సో ఇక్కడి నుంచి వాళ్ళకి స్కూల్స్ అంటే బాధతో కూడిన భయం వల్ల వచ్చే చిరాకు ఏర్పడుతుంది. ఈ చిరాకు 10 ఏళ్ళు భరిస్తే చాలరా దేవుడా, ఇంటర్లో ఎలాగో కాలేజ్కి వెళ్ళిపోతాం కాబట్టి ఇలాంటి బాధ ఏముండదు అని అనుకుంటాం. కానీ ఈ 10 ఏళ్ళు చేసింది వార్మప్ మాత్రమే అని, వంటలక్క కన్నా ఎక్కువ కష్టాలు ఇకపైన చూడబోతున్నామని ఆ తర్వాత తెలుస్తుంది. 2 రిజల్ట్స్. మీ రిలేటివ్స్ లిస్ట్ ఎంత పెద్దదో మీకు తెలిసే రోజు. ఆ రోజు మీ రిలేటివ్స్ ఏ ఊర్లో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, అంతెందుకు మన యూనివర్స్ కాకుండా మార్వెల్ యూనివర్స్ లో ఉన్నా కూడా పొద్దున్నే పళ్ళు కూడా దొంగకుండా నీ రిజల్ట్ కోసం కాల్ చేస్తారు. హలో. హలో బా, నేను తన గురించి థానోస్ మాట్లాడుతున్నా. బా తనకొచ్చావేంటి? తనకంటే మన వెస్ట్ గోదావరి తనకు కాదు బా, మా మార్వెల్ యూనివర్స్ లో కూడా తనకని ఒక ఏరియా ఉందిలే, అక్కడ ఐరన్ మ్యాన్ నేను కొట్టుకుంటూ ఉంటే ఈ రోజు శివగాడ రిజల్ట్ అని గుర్తొచ్చింది. ఎన్నే ఫైట్ మధ్యలో ఆఫీస్ ఫోన్ చేస్తున్నా. ఏది అడిగి? హలో అబ్బాయి, మార్కులు ఎలాగొచ్చాయేంటి? వాటికే సూపర్ వచ్చాయి, అన్నిట్లోనూ 190 పైన. ఏడు దానికి సూపరా, మా పచ్చపిల్లకి అన్నిట్లో 100కి 200 పైన వచ్చాయి తెలుసా. ఎంసీ లో మా అమ్మాయి స్టేట్ ఫస్ట్, గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు తెలుసా. అప్పటి వరకు మనకు వచ్చిన మార్క్స్ తో మన పేరెంట్స్ సాటిస్ఫైడ్ గానే ఉంటారు. కానీ ఇలా స్కిప్ బటన్ లేకుండా వచ్చే యూట్యూబ్ యాడ్ లా సిరాకు తెప్పిస్తూ కాల్ సెంటర్ లో కాలర్ లా రోజంతా మనతో ఈ కాల్స్ తో కుస్తీ పడేలా చేశాక మనం మన మార్కులతో సొసైటీని సాటిస్ఫై చేయలేకపోయామని పేరెంట్స్ ఇలా రివర్స్ అవుతారు. ఇలా సొసైటీని సాటిస్ఫై చేయడం కోసం బ్రతికే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మనం తినేది గెంజైనా తిరిగేది బెంజ్ అయి ఉండాలని ఎక్స్పెక్ట్ చేసే సొసైటీని సాటిస్ఫై చేయడం ముష్కిలీ నహీ నముమ్కిన్ హై. ఆ తర్వాత కర్ణ పేరుని కత్తులతో పొడుస్తున్నంత హాయిగా అనిపించేలా చేసే కొన్ని సౌండ్స్ ఈ విధంగా వినిపిస్తాయి. ఒకటి 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 రెండు 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 మూడు మూడు 7 8 ర్యాంకులు మావే 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 మావే. రే మావాడు స్టేట్ టాపర్ రా, రే మావాడు నేషనల్ టాపర్ రా, రే మావాడు ఇంటర్నేషనల్ టాపర్ రా, రే మావాడు యూనివర్సల్ టాపర్ రా. ఇది చూపించు. ఇది శ్రీ చైతన్యం ర్యాంకుల పంట. ఆకాశ్ రెడ్డికి 4వ ర్యాంకు, కార్తికేయకు 5వ ర్యాంకు, తివేష్ చంద్రకు 8వ ర్యాంకు. రే కొనేటప్పుడు నాకు చెప్పి కొనాలి కదరా, ఏ ఎందుకు? నారాయణ ర్యాంకుల పంటను చూద్దాం. ఆకాశ్ రెడ్డికి సౌత్ ఇండియా 1వ ర్యాంకు, కార్తికేయకు ఆల్ ఇండియా 5వ ర్యాంకు, తివేష్ చంద్రకు 8వ ర్యాంకు. ఇది ఎక్కడి కదరో, ముగ్గురు పేర్లు సేమ్ ఉన్నాయి, ర్యాంకులు కూడా సేమ్ వచ్చినాయి అని చిత్రం అనిపిస్తున్నదిలే. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరు ఇద్దరు పిల్లల పేరెంట్స్ ని చీట్ చేస్తున్నాం అంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైవర్ లాగేయాలా? ఈ టైంలో వీళ్ళిద్దరి మధ్య కనీవినేయరుగా ఒక కొలాబరేషన్ కూడా జరిగింది. ఈ కొలాబ్ ఎలాంటిదంటే అర్జున్ రెడ్డికి మరియు యాంటీ స్మోకింగ్ క్యాంపెయిన్ కి కొలాబ్, TV9 కి మరియు విశ్వక్సేన్ కి మధ్య కొలాబ్, బీజేపీకి మరియు కాంగ్రెస్ కి మధ్య కొలాబ్, విజయ్ మాల్యాకి మరియు యాంటీ కరప్షన్ బ్యూరోకి కొలాబ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ మీరు కింద కామెంట్స్ లో కంటిన్యూ చేయండి. అపరిచితుడు సినిమాలో నరకంలో విధించే శిక్షలు కొన్ని మాత్రమే చూపించారు. ఒకవేళ మీరు అన్ని శిక్షలు చూడాలనుకుంటే ఈ కాలేజెస్ యొక్క స్టూడెంట్స్ అనుభవించే టార్చర్ చూడండి సరిపోతుంది. ఇంకా ఈ కాలేజెస్ లో హాస్టల్లో ఉంటూ చదివే పిల్లలు భరించే టార్చర్ పని అయితే నేరాలు గోరాలు లైఫ్ టైమ్ ఎపిసోడ్స్
తీసేయచ్చు. నువ్వు మరీ చెప్తున్నావు గురుజీ, ప్రతిసారి వాళ్ళ కాలేజెస్ కే కదా టాప్ ర్యాంక్స్ వస్తున్నాయి. అక్కడ నువ్వు డీజే టిల్లులో షానన్ అయ్యావు. అర్థం కాలేదు గురుజీ. అక్కడ నువ్వు ఆర్జీవీ ఇంటర్వ్యూ చేసిన దేవి అయ్యో. అర్థం కాలే. వాళ్ళకి అర్థమైందిలే గానీ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, టాప్ కాలేజెస్ అని చెప్పుకునే ఈ కాలేజెస్ టెన్త్ లో ఆవరేజ్ ఆర్ బిలో ఆవరేజ్ మార్క్స్ వచ్చిన పలానా స్టూడెంట్ ఇంటర్ లో మా కాలేజ్ లో చదవడం వల్ల టాపర్ అయ్యాడు అని ఎక్కడైనా ఎప్పుడైనా చూపించారా? లేదు. దాని అర్థం ఏంటి, ఆవరేజ్ బిలో ఆవరేజ్ స్టూడెంట్స్ కి ఇక్కడ ఉండే వాల్యూ, ఆర్ఆర్ఆర్ లో ఆలియా పట్టుకుండే వాల్యూ ఒకటే. సో రాష్ట్రం మొత్తంలో లక్షల్లో ఉండే వీళ్ళ స్టూడెంట్స్ లో టాపర్స్ అందరినీ ఫిల్టర్ చేసి వాళ్ళకి స్కిల్స్ పైన నాలా మా రాంబాబు గడ్ల బిలో ఆవరేజ్ వాడైతే బట్టి పట్టించడం పైన వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. చాలే గురుజీ, ఇంకా వేసుకుంటే ఏడుస్తారు మళ్ళీ. సర్లే, ఇప్పటి వరకు మీరు చూసిన టార్చర్లు, ఫ్రస్ట్రేషన్లు, డిప్రెషన్లు అన్ని జుజుబి. ఎందుకంటే ప్లస్ టూ తర్వాత మీరు చూడబోయేది అంతకు మించి షేర్ ఆటో వెనకాలే 70 స్పీడ్ లో వెళ్ళడం ఎంత రిస్క్, లైఫ్ లో ఈ పార్ట్ కూడా అంతే రిస్క్. ఇక్కడ యాక్టర్ అవ్వాలనుకున్నాడు డాక్టర్ అయిపోతుంటాడు, డాక్టర్ పోలీస్ అవ్వాలనుకున్నాడు ఇంజనీర్ అయిపోతుంటాడు, ఇంజనీరింగ్ చేసినోడు అది ఇది అని లేకుండా అన్ని అయిపోతుంటాడు. ఎందుకంటే ఇక్కడ మన జీవితంలోని థానోస్లు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తారు. తర్వాత చేపను చెట్లు ఎక్కమన్నట్టు, కోతిని ఈత కొట్టమన్నట్టు మనం ఏమవ్వాలనుకున్నా ఒకటే చెప్తారు, బాబు ఏమవ్వాలనుకుంటున్నావు? పోలీస్ అవుదాం అనుకుంటున్నా. అవునా, అయితే ఇంజనీరింగ్ జాయిన్ అయిపో, మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇంజనీరింగ్ జాయిన్ అయిపో, మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంకుల్ లాయర్ అవుదాం అనుకుంటున్నా. అవునా, ఇంజనీరింగ్ జాయిన్ అయిపో, మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంకుల్ దొంగ అవుదాం అనుకుంటున్నా. అవునా, అయితే ఇంజనీరింగ్ వద్దులే, పొలిటీషియన్ అయిపో, మంచి ఫ్యూచర్ ఉంటుంది. గురుజీ ఏదో రోజు మాస్ రిపోర్టింగ్ వల్ల మన ఛానల్ ఎగిరిపోవడం గ్యారంటీ. పోతే కొత్త ఛానల్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో లింక్ పెడదాం లేరా? అవునా, ఇన్స్టాలో ఎంత మంది చూస్తారు? ఇంచుమించు 1600 మంది చూస్తారా? 96,000 నుంచి 1600కి అవసరమా? నిజమేలే. సరే ఎక్కడున్నాం? ఇలా ఏమవ్వాలనుకున్నా ఒకటే చెప్తారు, ఒక్కసారి కాలంలో బాగా వెనక్కి పోదాం. ఒక పర్టికులర్ ఏజ్ వరకు విద్య అందరికి కామన్ గా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ స్కిల్ బట్టి అర్జునుడికి విల్లు, భీముడికి గద ఇచ్చారు. అదే భీముడి చేతిలో విల్లు, అర్జునుడి చేతిలో గద ఉంటే కామెడీగా ఉంది కదా. ప్రజెంట్ మనం చేస్తుంది కూడా అదే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడున్న ఈ అద్భుతమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో డిగ్రీ చేసి బయటకు వచ్చాక ఇల్లు కట్టుకోవడం తర్వాత సంగతి, ఎడ్యుకేషన్ లోన్ తిరిగి కట్టగలిగితే చాలా నెల అయిపోయింది. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, అనుకున్న డెస్టినేషన్కి వెళ్ళాలంటే దొరికిన ట్రైన్ ఎక్కేస్తే రీచ్ అవ్వం, మన డెస్టినేషన్ వైపు వెళ్ళే ట్రైన్ కోసం వెయిట్ చేసి అదే ఎక్కాలి. సరే గురుజీ, లగేజ్ ప్యాక్ చేస్తాయి. ఎందుకురా? రైల్వే స్టేషన్ వెళ్ళడానికి. రైల్వే స్టేషన్ ఎందుకురా? మన డెస్టినేషన్ వైపు వెళ్ళే ట్రైన్ ఎక్కుదాం గురుజీ. ఇడికి ఇలాగ అర్థమైందా? ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనగానే బెండపూడి స్కూల్ పిల్లల్ని రోస్ట్ చేస్తానని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో జనరల్గా ఒక దగ్గర చదువుకోవడానికి స్కూల్ ఉంటుంది కానీ చదివించడానికి టీచర్స్ ఉండరు, ఒక దగ్గర కంప్యూటర్స్ ఉంటాయి కానీ కరెంట్ సప్లై ఉండదు, క్లాస్ రూమ్లు ఉంటాయి కానీ కూర్చోడానికి బెంచీలు ఉండవు. ఇవన్నీ ఈ మధ్య కొంచెం చేంజ్ అవుతున్నాయి అనుకుంటే, కొన్ని దగ్గరలో పాఠాలు చెప్పడం మానేసి పిల్లల్ని నీళ్లు మోయడానికి, ట్యాంకులు కడిగించడానికి వాడుతుంటే, మరికొన్ని దగ్గరలో టీచర్లని సర్వేలకి, వైన్ షాప్ దగ్గర కాపలా కాయడానికి వాడుతుంటారు. తరతరాలుగా ప్రతి ఇంటర్వ్యూలో అడిగే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్కి కాన్వెంట్ బ్యాచ్కైనా సరే కంటెంట్ తడబడుతుంది. అలాంటిది టీవీ సీరియల్లో హీరోయిన్ ఫేస్ చేసే కష్టాలాగా ఇన్ని కష్టాలు ఫేస్ చేసే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఒక సీఎం ముందు, అన్ని కెమెరాస్ ముందు అంత కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నారంటే వాళ్ళని మెచ్చుకోకుండా రోస్ట్ ఎలా చేస్తాను చెప్పండి. నా ఉద్దేశంలో వాళ్ళు చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏంటంటే ఇంగ్లీష్ ని మాత్రం ఇంగ్లీష్ లో మాట్లాడుంటే బాగుండేది, తెలుగు పదాలను కూడా ఇంగ్లీష్ యాక్సెంట్ లో మాట్లాడడానికి ట్రై చేయడం కొంచెం క్రింజీగా ఉంది అంతే. అండ్ ఇందులో యాక్చువల్ క్రెడిట్ అంతా ఆ ప్రసాద్ సార్ది, ఆ పిల్లలైతే. కొంతమంది పొలిటీషియన్స్ వాళ్ళకి పాజిటివ్ గా యూస్ చేసుకుంటుంటే కొంతమంది పొలిటీషియన్స్ నెగిటివ్ గా యూస్ చేసుకుంటున్నారు. పాలిటిక్స్ ని చదువు కోసం యూస్ చేయొచ్చు కానీ చదువుని పాలిటిక్స్ కోసం యూజ్ చేయకూడదు. గమనించగలరు గురుజీ, మెయిన్ టాపిక్ వదిలి ఎటెటో వెళ్ళిపోతున్నాం. సరే సరే, సారీ. సౌండ్ ప్రొడక్షన్ టేక్ 2. ఇంగ్లీష్ అన్ని దేశాల్లో ఇది ఒక భాష అయితే ఇండియాలో మాత్రం ఇది ఒక క్వాలిఫికేషన్. ఇక్కడ ఏమి తెలియకపోయినా ఇంగ్లీష్ తెలిస్తే తోపు, అన్ని తెలిసినా ఇంగ్లీష్ మాత్రం తెలియకపోతే ఆడెక్కడ కరివేపాకు. మనకి ఈ ఇంగ్లీష్ పైన వ్యామోహం రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ గివ్ హిమ్ ఎ జాబ్. మేడం, గివ్ మీ లాస్ట్ ఛాన్స్ మేడం. సారీ. అరే రాజేష్, ఇంగ్లీష్ లో ఏదో చెప్పరా. Morning boys, happy pandago. ఇప్పుడు నా వచ్చిన కోడిగుడ్డు ఫ్రైయా. ఇప్పుడు చెల్లెకి వచ్చినాను, చేపలు పడుతున్నాను, ఒక 3 kgs రోప్ చిక్కింది. ఎంజాయ్ రోప్ ఇస్ వర్త్ బిచ్ ఫోర్ మాన్. గ్రేట్, యు ఇన్ మేడం. వెరీ నైస్, థాంక్ యూ. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ లాంటి వాటితో పాటు షేర్ కూడా చేయండి అబ్బా. ధన్యవాదాలు.